జనాలు ఒకసారి మోసపోయారు, రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఏంటి పదే పదే ఈ మధ్యన మీరు పేరు నాని గారిని టార్గెట్ చేస్తున్నారు? ఆ ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన దాంట్లో పేరు నాని గారు కూడా ముఖ్య భూమిక ఉందా? అంటే ప్రజారాజ్యం పార్టీలో పేరు నాని లేడు కానివ్వండి, ఆయన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి పెద్దపాలేరు కాంగ్రెస్ పార్టీలో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెద్దపాలేరు. ఇతనికి పాలేరు పనులు చేసుకుంటా పెంపుడు కుక్కలాగుండడానికి ఇష్టపడతాడు తప్పితే, ప్రజల తరపున వచ్చి ప్రజల సమస్యల తరపున పోరాడదాము, లేదు నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్యేని, నా నా నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాము, నా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిలదీద్దామనే దమ్ము ధైర్యం లేక ముఖ్యమంత్రి ఏదన్నా ఎంగిలి బిస్కెట్లు పడేస్తే ఆ బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి వ్యక్తి పేరు నేను. అంటే నమ్మకంగా ఒక నాయకుడి దగ్గర ఆయనకి అండగా ఉంటే అది పాలేరు ఉద్యోగమా? కాదండి, నమ్మకంగా ఉండొచ్చు. మేమందరం పవన్ కళ్యాణ్ గారికి నమ్మకంగా ఉంటున్నాం. మరి మీరు అనేది అదే కదా, రాజశేఖర రెడ్డి గారికి పాలేరు. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారికి చేయకపోతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా నాయకుడిని విమర్శిస్తున్నారు వీకెండ్ అని. కనీసం మా నాయకుడు వారానికి 3 రోజులైనా ప్రజల మధ్యకు వచ్చి కనబడుతున్నాడు. మరి మీరు చెప్పండి, ఈ 3.5 సంవత్సరంలో ఎన్ని రోజులు మీరు ఏ జిల్లాలకు వచ్చారు, ఏ వారం మీరు జనాల్లోకి ఉండారు? తీయండి, ప్రతి నెల శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటున్నాం మేము ముఖ్యమంత్రి గారి. మరి మీరా ఈ విధంగా ప్రవర్తిస్తుంది, మేమా? ముద్దులు పెట్టి తిరిగారు కదా, ప్రజల్లో ఉండాలి కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శ న్యాయంగా విమర్శించండి. పవన్ కళ్యాణ్ గారు ఏ పాలసీలు ఏదైనా చేస్తే మేము అధికారంలో రాలి, మమ్మల్ని ఏ విధంగా పాలసీ పరంగా మీరు విమర్శిస్తారు? అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి తప్పులు మేము ఎత్తి చూపాలి, ఎత్తి చూపిస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి దాంట్లో తప్పేంటి? లేదు, మీరు న్యాయంగా ప్రజలకి మంచి చేస్తే గడప గడపకి ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు, మరి ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు? మరి ఎందుకు మీరు వెళ్ళలేకపోతున్నారు? బందర్ పోర్టు ప్రైవేటు పరం చేస్తే మీరేం మాట్లాడారు? మన రాష్ట్రానికి